సీఎం చంద్రబాబు పాలనపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సమర్థులైన నాయకుడు అంటే ఎలా ఉంటుందనేది చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చునని అన్నారు. విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రంగాని దగ్గరుండి నడిపిన తీరు అభినందనీయమని కొనియాడారు. ఇక తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబు ముఖ్య కారణమని అన్నారు పవన్. ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష. నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటిస్తున్నాను. జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా ఎవ్వరు చేయనంతగా నేను పర్సనల్ గా ఈ సభకు నేను హామీ ఇస్తాను అధ్యక్ష. అలాగే జల్ జీవన్ మిషన్ మన ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించారు. అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ గురించి మన శ్రీకాకుళం సంబంధించి అలాగే పుట్ట సుధాకర్ యాదవ్ గారు చెప్పింది, జల్ జీవన్ మిషన్ ని పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి. దీనికి కావాల్సిందల్లా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష. పంచాయతీరాజ్ ముఖ్యంగా సంబంధించి మన ఆర్డబ్ల్యూస్ లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది. కాకపోతే దీన్ని మోటివేట్ చేసి అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక సభలో కూడా మన అధికార యంత్రాంగాలకు కూడా చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. ఇది అందరూ అనుకుంటున్నా అధ్యక్ష, అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద. ఉద్యాన సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. ఆ రోజులకు కదిలించేసింది. ఆ రోజున కేవలం ఉద్యాన వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకు పోయినా కానీ ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తిరుమూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు ప్రకాశించలేక ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయిన అధ్యక్ష. టైం లోన్ ప్రోగ్రామ్ అంటే జల్ జీవన్ మిషన్ ఇది 27 లోపు ఎక్స్పైర్ అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఇది సభ్యులకు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్న చర్యలు తీసుకుంటాం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు